లేట్ చేయకుండా జల్దీ జల్దీ నా ముచ్చట్లు షురూ చేసుకుందాం మనం. అర్ధగంట సేపటిదాకా ఇన్నే ఉంటా. ఫాల్కన్ పంప్ సమర్పించి దూందాం ముచ్చట. పవర్డ్ బై బవిత శ్రీ చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్, కో పవర్డ్ బై మైక్రాన్ డిటర్జెంట్ కేక్ అండ్ వీ గాట్ దూందాం ముచ్చట్లు షురూ. ఇంకేందిగా, కర్ణాటకల కాంగ్రెస్ లీడర్లు, జేడిఎస్ లీడర్లు మంచిగా గుండె మీద చెయ్యి వేసుకొని వండుకోవచ్చుగా. అయ్యో, ఎందుకంటారు? ఎందువల్ల వాళ్ళ తరపున కూడా పువ్వు గుర్తి పార్టీ లీడర్లే ప్రచారం చేస్తున్నారు కర్ణాటకల. బీజేపీ తుక్కు తుక్కు ఓడిపోయేందుకు పువ్వు గుర్తు లీడర్లే సాయాశక్తులా కృషి చేస్తున్నారు. కావాలంటే చూడండి, మీరు కూడా తెలుస్తుంది. నిజమేన వల్ల, అసలు ఎర్రటెండల కర్ణాటక ఎలక్షన్ల ప్రచారం కోసము కాంగ్రెస్ లీడర్లే గాని, రాహుల్ గాంధీ సారే గాని, అంతగనం కష్టపడు అవసరమే లేదు. పువ్వు గుర్తు పార్టీని ఓడగొట్టే జిమ్మెదారి పువ్వు గుర్తు పార్టీ లీడర్లే తీసుకున్నారు. డైరెస్ట్ అసలు ముచ్చట్లకే పోతాయి. ఇక నేను కర్ణాటక బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి యడ్యూరప్ప సార్ ఉన్నాడు కదా, వల్ల ఆ సారు ఎలక్షన్ల ప్రచారం కోసము ఒక పెద్ద బహిరంగ సభ పెట్టిండు. ఆ సభల కార్యకర్తలను ఉద్దేశించి ఒక అద్భుతమైన, అపూర్వమైన, అమోఘమైన, అనిర్వచనీయమైన స్పీచ్ ఇచ్చిండు. ఇక ఏమన్నాడయ్యా అంటే, ఎలక్షన్ల రోజు జనాలు ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్లకుంటే మీరు ఊకోనే ఊకోవద్దు, వాళ్ళ కాలరెక్కలు కట్టి పోలింగ్ బూత్కు పట్టుకొచ్చి ఓట్లేయించాలి, పువ్వు గుర్తుకే ఓటు గుద్దియాలే, నన్ను సీఎంను చెయ్యాలే. ఇగో గిట్ల అనబట్టిండు. చూసినవా, యడ్యూరప్ప సారు ఏమన్నా చెప్పిండా? అసలు నన్ను అడిగితే ఓటర్ల కాలరెక్కలు కట్టి వాళ్ళని ఎత్తుకొని వచ్చి ఓట్లేపిచ్చే కాన్సెప్ట్ ఉన్న చూడురల్లా. ఆహా, అసలు ఏమన్నా కాన్సెప్టా అది? ఓట్లేయించుకునేందుకే ఇగో ఇట్లా జనాల కాలరెక్కలు తాళ్లతోని కట్టే ఉపాయం చేసిండు. ఇక రేపు ముఖ్యమంత్రి అయినాక సార్ మీదల్లా ఇంకెన్ని ఉపాయాలున్నాయో కదా. ఇక దీని మీద పెద్ద పంచాదే అయింది. వెనక షీరి ఇగో యడ్యూరప్ప సారు జన నాలుక కరుసుకొని కవరింగులు చేసే ప్రయత్నం చేసిండు. ఆ కవరింగ్ కూడా ఏమన్నా ఉన్నదా అసలు? ఇక ఏమన్నాడయ్యా అనంటే, ఏహే నేను జనాల కాలరెక్కలు గట్టి ఓట్లేపియురని అనలే, జనాల కాళ్ళు చేతులు మొక్కుర్రి అని చెప్పినా, మీకు ఉల్టా సమజ అయింది అని అంటున్నాడు. బా, ఏమన్న టైమింగా ఈ కవరింగుల సారిది? అదన్నట్టోల్లా ముచ్చట. షీ, శుభమా అని మంచిగా దూందాం ముచ్చట్లు చెప్దామంటే అనవసరంగా నా నోటి నుంచి తిట్లు రాణిస్తున్నారు. మా వాళ్ళు కాదొల్లా, గబ్బీహార్ వాళ్ళు, వాళ్ళ చేతులు ఇరిగిపోను. మరీ గింత ఘోరం అనొల్లా, వాళ్ళ చిన్న మెదడు చితికిపోను. గింతద్మానమా, వాళ్లకు పచ్చపాతం వచ్చి దావుకాన్ల వడ. ఏంది ఏంది అసలు? ఓహో, ఏంది తిట్లు అని అనుకుంటున్నారా? ముచ్చట చూడుండ్రల్లా, నాకంటే ఎక్కువ మీరే తిడతారు కావాలంటే చూడండిగా. అయ్యయ్యో, పొల్లను స్తంభానికి గట్టేసిర్రేంది పాపము. ఏది మగ్గాడు కావచ్చు గిట్లా చేసింది, వాళ్ళ చేతులు ఇరిగిపోను. హగో, గీనేమో ముంగట్కస్తున్నాడు, కట్లిప్పుతాడా? ఏంది హోష్ని, నీకేం రోగం బుట్టరా? పొల్లను గట్ల దంచబడతీవి. హగ్గో, చూసిర్రావని కావురము ఎట్లా కొడుతున్నాడు? వీడు కొడుతుంటే వెనకకెళ్ళి మార్ మార్ అభిమార్ అని ఓ దిగ్మాల కోరస్ ఒకటి. హగో, గంట మంది ఉన్నారు, ఒక్కలన్న కాపాల్తలేరు. గీమేమో అద్దు అని పక్కకు పట్టుకోబోతుంది. హగో, ఇంకోటి వచ్చిండు, వీని చూడుర్రి, వాని బలవంత పాపం ఆడపుల్ల మీద చూయిస్తున్నాడు. అరే వారి, ఆమె మనిషిరా, గొడ్డును బాదినట్టు బాతున్నావు. చూసినారోల్ల ఎంత ఘోరం జరిగిందో, బీహార్ రాష్ట్రంలో ఉన్న ఒక ఊళ్ళో అయ్యింది. మరి ఈ పొల్ల ఏం తప్పు చేసింది? గట్ల గట్టేసి కొడుతురు అని అంటే ఈ పొల్ల ఎవరినో ప్రేమించిందట, ఊరోళ్లకు బీపీ లేసింది. ఈమెన స్తంభానికి గట్టేసి ఆడపొల్ల అని కూడా చూడకుండా గిట్లా కొట్టిర్రు. వీళ్ళ చేతులు ఇరిగిపోను. ఎనభై ఏళ్ళు దాటిన ముసలోళ్ళు ఏం చేస్తారు వల్ల? నిమ్మలంగా వమ్ముల కూసోని కొడుకులో, కోడన్లో, మనవణ్లో, మనవరాణలో ఇంత పెడితే తిని అద్దాలు పెట్టుకొని టీవీలో ఈ సీరియల్ చూసుకుంటా పొద్దెలా తీస్తారు. ఇది అలా కాకుండా పంటారు అంతే కదా. కానీ గా జమ్మూ కాశ్మీర్లను వల్ల 80 ఏళ్ల వయసున్న ఓ ముసలమ్మ ఏం చేస్తున్నావు చూడుర్రల్లా, చూడండి ఒక పారి. 87 ఏళ్ల ముసలమ్మే ఏం చేస్తుందో చూడుర్రో పారి. చూసిరా, స్వయంగా ఆమె చేతులతోని ఇటుక మీద ఇటుక వేసుకుంటా మట్టితోని టాయిలెట్ కట్టుకుంది సొంతంగా. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రం ఉదంపూర్ జిల్లాలున్న బదాలి అనే ఊర్లుంటది ఈ 87 ఏళ్ల రక్కి అనే ముసలమ్మ. క్లీన్ ఇండియా పేరు మీద బయట చెట్ల పంటి, పుట్టల పంటి ఎవ్వరు ఒకటికి రెండు పోవద్దని ప్రోగ్రాం పెట్టరు కదా మన కేంద్ర సర్కార్ వాళ్ళు. ఇక ఆ ప్రోగ్రాంలో భాగంగా మొన్న ఈ నడుమ వీళ్ళ ఊరికి ఆఫీసర్లు వచ్చి ప్రచారం చేసిరట. మరి ఇన్నొద్దులు ఏం మావలో చేసిరో మనకు తెలియదు కానీ ఈ ముచ్చట సమజ్ చేసుకున్న ఈ ముసలామె ఎంటనే మేస్త్రి అవతారం ఎత్తి టాయిలెట్ కట్టింది. ఈమె కొడుకు మట్టి కల్పించిండట, సిమెంట్తోనే కడుతుండేనట కానీ ఈమె తన పైసలు లేవట. ఇక ఈ ముచ్చట జిల్లా స్వచ్ఛ భారత్ ఆఫీసర్కు ఎరికై మస్తు తారీఫ్ చేసిండట.
ముసలమ్మకు ఎంటనే పైసలు కూడా మంజూరు చేస్తామని హామీ ఇచ్చిండట. ఈమెను చూసిన నేర్చుకుంటే బాగుంటుంది అందరూ అని చెప్పిండట. కానీ ఎంత ఓపిక ఉందో చూడు రవ్వకు, చాలా మంది వయసు పోరాల కంటే చాలా చాలా గ్రేటే అవ్వా నువ్వు. ఈడున్న పుల్ల తీసి ఆడ పెడతలేరు నిన్ను అటు పోరగాళ్ళైతే. కానీ ఏకంగా 87 ఏళ్ల వయసులో ఇంత పనిచేస్తున్నావంటే ఎంత తారీఫ్ చేసినా తక్కువే పో నిన్ను. అమ్మా ఈ గొడిచినట్టే నల్ల అయ్యాలట్టుని ముచ్చట్లు, అర్ధగంట అయిపోయింది కదా, ఇక మరి నేను పోవాలి నల్ల, మళ్ళీ వస్తా కదా, అప్పుడు ఇంకిన్ని ముచ్చట్లతో వస్తా. అప్పటిదాకా మీకు ఎరుకున్నదే కదా, చూస్తూనే ఉండండి టీ న్యూస్. నమస్తే, టాటా.